పరలోకానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? చాలామంది అడుగుతున్న ప్రశ్న. దేవుని సన్నిధిలో నిలవాలి అంటే ఏం చేయాలి? దేవుని యొక్క రాజ్య విస్తరణలో వాడబడాలంటే ఏం చేయాలి అని చాలామంది అడుగుతుంటే, పరలోక రాజ్యములో ఆయన ఎదుట మనం నిలవాలి అంటే మన దోషములు కనుక ఆయన కనిపెట్టి చూసుంటే, వాటిని అలాగే ఉంచుంటే, హిబ్రూ పదంలో కనిపెట్టి చూడడం అన్న మాటను దేవుడు ఆ పాపములను అలాగే కనుక ఉంచేసి ఉండుంటే, రీటైన్ చేసుంటే, ఆ దోషములను ఆయన పరిహరించకుండా క్షమించకుండా కనుక అలాగే కనుక ఉంచేస్తే ఏ నరమాత్రుడు దేవుని సన్నిధిలో నిలవగలడు? భూమి మీద ఏ వ్యక్తి ప్రభువు దగ్గరికి వెళ్ళి ప్రభు అని సన్నిధికి వచ్చానని చెప్పగలడు? నో వన్. ఏ ఒక్కరూ చెప్పలేరు. రాజకీయవేత్తలు కానీ, శాస్త్రవేత్తలు కానీ, గొప్ప గొప్ప విద్యావేత్తలు కానీ, తల పండిన వ్యక్తులు కానీ, కుబేరులు కానీ, జ్ఞానవంతులు కానీ, ప్రపంచంలో ఏ వ్యక్తినైనా తీసుకొని తమ కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, జాతిని బట్టి, వర్గాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, స్థాయిని బట్టి, అంతస్తును బట్టి అనేక మంది గర్వించే వాళ్ళు ఉన్నారు. ఏ ఒక్కడు దేవుని సన్నిధిలో నిలవగలడు ఎప్పుడు అంటే దేవుడు ఆ పాపములు అలాగే చూసి కనుక ఉండుంటే, దోషములు అలాగే కనుక ఉంచేసి ఉండుంటే, ఏ ఒక్కరూ పరలోక రాజ్యానికి చేరలేరు. చాలామంది అనుకోవచ్చు తమకున్న డబ్బును బట్టి పరలోక రాజ్యాన్ని కొనుక్కోవచ్చేమోనని, తాము చేసే పుణ్యకార్యాలను బట్టి పరలోక రాజ్యానికి వెళ్ళొచ్చని చాలామంది అనుకోవచ్చేమో, లేదా తమకున్న ఆస్తిపాస్తులను చూసి దేవుడు పరలోక రాజ్యాన్ని తీసుకొస్తాడేమో అని అనుకుంటారేమో, బాగా జ్ఞానం సంపాదిస్తే జ్ఞాన మార్గం ద్వారా దేవుని సమీపించగలమేమోనని విపరీతంగా పుస్తకాలు చదివే వాళ్ళు చాలామంది ఉంటారు. నాకు తెలిసిన కొంతమంది రోజుకి పుస్తకాలు చదువుతూ చదువుతూ అట్లీస్ట్ వారానికి ఒకటి కావచ్చు, లేదా రెండు వారాలకు ఒకసారి పుస్తకాలు పూర్తి చేసేవాళ్ళు చాలామంది ఉండుండొచ్చు ప్రపంచంలో. కానీ మనిషి యొక్క జ్ఞానము, మనిషి యొక్క డబ్బు, మనిషి యొక్క లోకసమైన అనుభవాలు పరలోక రాజ్యాన్ని మనం చేర్చలేవు. అందును బట్టే నీవు దోషాన్ని కనిపెట్టి గనక చూస్తే, మనిషి దోషాన్ని గనక పరిగణలో తీసుకుంటే ఏ ఒక్కరు నీ దగ్గరకు రాలేరు. కానీ నీ దగ్గర ఏం దొరుకుతుంది ప్రభువా? క్షమాపణ. అంటే బైబిల్ గ్రంథం నొక్కి ఒక్కడిస్తున్న సత్యం మీరు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు జాగ్రత్తగా చదివితే, మనిషి దేవుని సన్నిధిలో నిలవలేకపోవడానికి కారణం మనుషులున్న పాపమే, మనుషులున్న అపరాధమే. అక్కడ దోషం అన్న మాటకు ఇంగ్లీష్లో ఇనిక్విటీ అనే పదం వాడాడు. ఇనిక్విటీ అనే పదం, దానికి హిబ్రూలో అవోన్ అవోన్ అనే ఒక పదం ఉపయోగించబడింది. ఆ అవోన్ అనే పదం ఎప్పుడు వాడతారంటే, దారి తప్పిపోయిన వ్యక్తిని, ఒక వ్యక్తిని చూసినప్పుడు అవోన్ అనే పదం వాడతారు. దోషములు చేయడం అంటే అర్థం ఏంటంటే దారి తప్పిపోవడం. దేవుడు నియమించిన మార్గము, దేవుడు నియమించిన పద్ధతి, దేవుడు నియమించిన కట్టడ, దేవుడు నియమించిన వాక్యాన్ని అనుసరించకుండా ప్రక్కదారి తొలగిపోవడం, దాన్నే పర్వర్షన్ అంటారు, లేదా పర్వర్సిటీ అనే పదం. దోషం అన్న మాటకు అర్థం అదే. చాలామంది ఈ రోజుల్లో దారి తప్పిన స్థితిలో చాలామంది ఉన్నారు. అందును బట్టి బైబిల్ గ్రంథంలో ఐదు చోట్ల మనం చూస్తే, మనందరం గొర్రెల వలె ఏం తప్పిపోతుమే, దారి తప్పిపోయాం. ఒక మొదటి గొర్రె దారి తప్పిపోతే ఆ వెనకాల ఉన్న గొర్రెలన్నీ కూడా ఏమవుతూ ఉంటాయి, దారి తప్పిపోతూ ఉంటాయి. గొర్రెల్లో ఉన్న స్వభావం అదే. ఒక గొర్రె ప్రక్కకి తప్పేస్తే మిగతావన్నీ దాన్ని ఫాలో అయిపోతూ ఉంటాయి. ఆదాము చేసిన పాపము మనిషి జీవితంలో శాపాన్ని తీసుకొచ్చింది, మానవ జాతిని ప్రక్కదారి తీసుకెళ్ళిపోయింది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్న కారణం అదే. ఒక మనుషుని అవిధేయత ద్వారా మరణం వచ్చింది. ఒక మనుషుని పాపం ద్వారా ఈ హ్యుమానిటీ, మానవ జాతి ములుగుతుంది పాపం ద్వారా. అయితే యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం మమ్మల్ని అందరినీ రక్షించడానికి, తన ప్రేమను వ్యక్తీకరించడానికి, తన ప్రేమను మన పట్ల కృమ్మరించడానికి ఆయన లోకానికి దిగి వచ్చి 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి మనందరి కోసం కలువరి సిలువలో ఆయన తన ప్రాణం అర్పించి ఆయన దగ్గరకు వచ్చిన వారందరికీ దోష విముక్తి చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనందరం కూడా నీతిమంతులం కాదు, మనందరం పాపులమే. కానీ యేసుక్రీస్తు ప్రభును ఆశ్రయించినప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు తన రక్తంతో మనల్ని కడిగి ఆయన తన క్షమాపణ మనకిచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆయన దోషములు పరిహరించిన దేవుడు కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఏం చేయగలుగుతున్నాం, నిలవగలుగుతున్నాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో నిలవగలిగే ఆధిక్యత లోక సంబంధం ఏ అనుభవం మనకివ్వలేదు. ద పార్డన్ దట్ జీసస్ గ్రాంటెడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ హ్యాస్ గివెన్ అస్ ది అథారిటీ అండ్ రైట్ టు స్టాండ్ ఇన్ హిస్ ప్రెసెన్స్. ఆయన సన్నిధిలో నిలవగలిగే ఆ గొప్ప ఆధిక్యత ప్రభువు మనకిచ్చిన క్షమాపణ ద్వారా. ప్రతి క్రైస్తవుడు ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత చేయాల్సిన పనేంటో తెలుసా?
ప్రభువా నీవు నాకు ఇచ్చిన క్షమాపణను బట్టి నీకు స్తోత్రమయ్యా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ది ఫర్గివ్నెస్ దట్ యు హావ్ గివెన్ మీ. నీవు నాకు ఇచ్చిన క్షమాపణను బట్టి నీకు వందనాలు ప్రభు అని మనస్ఫూర్తిగా మనం ఎవరు స్తుతించాలా చెప్పండి గట్టిగా. ఎవరు స్తుతించాలా? దేవుని స్తుతించాలి. స్తుతిస్తున్నారా మీరు ఉదయాన్నే లేచిన తర్వాత? దేవా నీకు ఇచ్చిన, నీవు నాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభు. నీవు నాకు ఇచ్చిన క్షమాపణను బట్టి నీకు వందనాలు. మన పాపములు క్షమించబడకపోతే నిత్య రాజ్యంలో మనం ఉండలేం. ప్రభుకి ఆ విషయం తెలుసు కాబట్టి ఆ నిలోకాన్ని దిగి వచ్చి తన రక్తాన్ని కార్చి మనందరికీ క్షమాపణ ఇవ్వాలని ఆశించాడు.